Swami. Yavaru? Nene Swami. Neva? Avanu Swami. Na hrudayam mee garpinchi unnanani. Manam parasparanu ragulamani telisina tatchanam. Aa Bhishmudu ento aadaranto sagauramga nannu mee vaddaku pampincharu. Inka ye shanka lekunda nannu anugrahinchandi. Bhishmunipu unna paati neethi naaku ledanukunnava. Yuddhamlo nannu jayinchadu. Neevu Bhishmuni sottu. ధర్మభిక్షగా తీసుకోమని నిన్ను పంపిస్తే స్వీకరించడానికి నేను పౌరుషహీనుని కాదు, అది రాజనీతికి కూడా కాదు. వెళ్ళు. స్వామి, చేసిన వాగ్దానాలు మర్చిపోయారా? ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎవరు కాదన్న మన పవిత్ర ప్రేమ ఆదర్శప్రాయంగా నిలవాలని మనం అనుకోలేదు. అంబా, అదంతా ఒక స్వప్నం. మరొక తప్పదంబా, తప్పదు. మరచిపోవటానికి మహాప్రయత్నం చేస్తున్నాను. హృదయంలో నాటుకుని ఉన్న అనురాగాన్ని పెకలించి వేయటం మహాకష్టం. ఆ కష్టాన్ని అధికం చేయకుండా అంబా దయచేసి నా ఎదుట కనపడకు. వెళ్ళు. ఎక్కడికి పోమంట? మీరు లేని ఈ ప్రపంచం నాకు శూన్యమే. ఎక్కడికి పోగలను? నిన్ను నాకు దక్కనియకుండా యుద్ధంలో జయించి తీసుకుని పోయిన ఆ భీష్ముని వద్దకే వెళ్ళు. నీకు ఇక్కడ తావులేదు. ధర్మశాస్త్రాల్లో లేదా? ఆ బాధ్యత నీకు లేదా? ఉంది, కానీ నేను ఆజన్మాంతము బ్రహ్మచారిగా ఉండవలసిన వాడు, కఠోర ప్రతిజ్ఞాబద్ధుడు. అందువల్లనే ఆనాడు స్వయంవరంలో ఈ కన్యలను మా తమ్ముడైన విచిత్ర వీర్యుని కొరకే తీసుకుని వెళ్ళుచున్నానని నిష్కర్షగా చెప్పి ఉన్నాను. నీ హృదయం పరాధీనమని ఆనాడు నీవు చెప్పకుండా ఉంటే ఈ సామ్రాజ్యానికి నిరాటంకంగా పట్టమక్షివై ఉండేదానవు. కాని అన్యులకు హృదయం అర్పించిన నిన్ను అర్థాంగిగా స్వీకరించమని నా తమ్ముడితో ఎలా చెప్పను? అతను మాత్రం ఎలా అంగీకరిస్తాడు? ఇది న్యాయం కాదు. దేనికదే న్యాయం కాదు? మీ ధర్మశాస్త్ర ప్రకారంగా నా వంటి అమాయకురాలిని ఉభయభ్రష్టిగా చేయడమే మీకు ధర్మం. ఆగ్రహావేశంలో అన్యులను నిందించి ప్రయోజనం లేదు. ఇది నీ స్వయంకృతాపరాధం. అంతేనా? అంతేనా? దాంపత్య జీవితాన్ని గురించి నిర్మించుకున్న నా ఆశా సౌధాలన్నీ కూలిపోవలసిందే. స్త్రీ హృదయ సహజమైన మాతృప్రేమ నాలో నశించిపోవలసిందేనా? నీ జీవితం నిరర్థకం కావాలని నేనెన్నడూ కోరుకోను. కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తాను. నీ ఇష్టం వచ్చిన వారిని వరించి వివాహం చేసుకో. చాలించు. విధి లేక ఎవరినో వరించేనన్న అపకీర్తితో యావత్ జీవితం బ్రతకమన్నా నీ ఉపదేశం. ఇదేనా నీ వివేకం? సాలువుడు నిరాకరించడం న్యాయమన్నా నీ తమ్మునితో చెప్పడానికి నో రాదన్న. బలాత్కారంగా తెచ్చిన వాడు కాబట్టి నీవే. అమ్మా, నాకు బ్రహ్మచర్య వ్రతం ఉందని తెలుసు. ఆ శపథం నువ్వు వివరించుకోవాలి. ధర్మాచరణకు ఎటువంటి త్యాగమైనా చేయాలి. పశుబలంతో 10 మంది రాజులను ఓడించినంత మాత్రాన నీవు వీరుడవు కావు. బాధ్యతను నిర్వర్తించగల మనోధైర్యం చూపినప్పుడే నీవు వీరుడవవుతావు. మారు మాట్లాడక నీ బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టుకో. అంబా, ఏమైనా సరే వ్రతభంగం చేసి నేను నరకానికి పోలేను. భీష్మ, స్త్రీను ఉసిరి పెట్టిన పాపం ఊరికినే పోదు సుమా. నీవు చేసిన అకార్యానికి తగిన ఫలం అనుభవిస్తావు. అంబా, ఏమిటమ్మా అడవులో ఉన్నావు? సర్వజ్ఞుడు, నీకు తెలియంది ఏముంది నారదము నింద్ర? నా ఆశలు అడి ఆశలు చేసి నన్ను అడవిలో పాలు చేశాడు ఆ భీష్ముడు. ఎంత పని చేశాడు! సకల శాస్త్రాలు నేర్చిన వాడే ఆడదానికి అన్యాయం చేస్తాడా? చేస్తాడు. తానే మొనగాడనుకుంటున్నాడు. ధర్మాధర్మ విచక్షణ లేని వట్టి మొరకు
నిజం నిజం అతనికి అలాంటి అహంభావం ఉంది మాట వినే ఘటం కాదు కొరకరాని కొరియ తగినట్టు బుద్ధి చెప్పేవాడు లేకపోతే సరే లేకే అతని గురువు పరశురాముడు లేడు వెళ్ళి అతన్ని ఆశ్రయించు ఎవరి మాట కాదన్న గురువు మాట మాత్రం భీష్ముడు అతిక్రమించలేడు మంచి ఉపాయం చెప్పావు నారద వారినే శరణు వేడుకుంటాను కానీ అంబా శిష్యుడనే దురభిమానం అడ్డొస్తున్నేమో ఎందుకైనా మంచిది ముందు అభయం తీసుకుని తర్వాత భీష్ముని సంగతి చెప్పు అలాగే చేస్తాను మహర్షి భార్గవరామ రక్షించు దేవా రక్షించు దేవా రక్షించు నీకేం భయం లేదు అభయం ఇచ్చాను లేదు తల్లి ధన్యురాలను ఎవరు నీవు నీకొచ్చిన ఆపద ఏమిటమ్మా నా పేరు అంబ కాశీరాజు కుమార్తెను దేవా ధర్మస్వరూపులు మీరే సెలవియ్యండి స్వయంవర సభ నుండి బలాత్కారంగా తీసుకొచ్చిన కన్యను ఆ రాజకుమారుడు వివాహం చేసుకోవాలనా లేదా విధిగా చేసుకోవాలి అది క్షత్రియ ధర్మం ఆ ధర్మం పాటించకుండా నన్ను నిరాకరిస్తున్నాడే ఎవరా దుండగీడు మహాత్మా పేరు చెప్పిన తర్వాత ఇచ్చిన అభయదానం మర్చిపోతారేమో వేళ తెలియక సందేహిస్తున్నావు సూర్యచంద్రులు గతులు తప్పవచ్చును కానీ ఈ పరశురాముడు మాట తప్పడు నమ్ము చెప్పు ఎవడా ద్రోహి తమ శిష్యుడు శిష్యుడా అయితే చిక్కే లేదు పేరు భీష్ముడే దేవా భీష్ముడా నమ్మలేదు మహాత్మా శిష్యవాత్సల్యంచేత నాకు అన్యాయం జరగనీయకండి మీరు చేసిన వాగ్దానం బొమ్మ చేయకండి ఆందోళన చెందకాంబ భీష్ముడిని ఇక్కడికే రప్పిస్తాను అంతవరకు నీవి ఆశ్రమంలో నిశ్చింతగా ఉండవచ్చు వెళ్ళమ్మా గురుత్తమ ప్రణామం శుభం పూయాత్ గాంగేయ క్షేమమా తమ అనుగ్రహం వల్ల అంబా భీష్మ సకల ధర్మ రహస్యములు తెలిసినవాడు ఈ కన్యను బలాత్కారముగా తీసుకురావడం ఎందుకు నిరాకరించడం ఎందుకు తమ్ముడు విచిత్ర వీర్యునికిచ్చి వివాహం చేయాలని తీసుకుని వచ్చాను గురుదేవ కానీ అంతకు పూర్వమే ఈమె హృదయము అనురాగము వేరొకరికి అర్పించిందని విని హృదయము అనురాగము ఎంత లేసి మాటలు గాంగే ముక్కు పచ్చలారని ఈ చిన్న వయస్సులో ఆ మాటలకు అర్థము వీరికి తెలుసుననే నమ్ముతున్నావా ఎవరు నమ్మినా నమ్మకపోయినా వారు నమ్ముతారు కదా గురువర్య సరే గత్యంతరం లేనప్పుడు నీవే ఈ కన్యను వివాహం చేసుకునేవాళ్ళను కదా అసత్యం మహాత్మా నాకు ఆమరణ బ్రహ్మచర్య వ్రతం ఉందని మీకు తెలుసు కదా పితృదేవులకు ఇచ్చిన మాట తప్పగలనా నేను ఈమెకు మాట ఇచ్చాను నీ మాట గట్టి నా మాట పొల్లునా గురుత్తమ మీరు మానవాతీత చరిత్రుడు మహిమాన్వితుడు మీరేం చేసినా చెల్లుతుంది కానీ ఆడిన మాట నిలుపుకోలేని అసమర్థుడు భీష్ముడన్న అపనింద నాకు ఆ జన్మంతా నిలిచిపోదా గురువాజ్ఞ చెల్లించని అవిధేయుడు అప్రాచ్యుడు అన్న అపకీర్తి మాట మారు మాట్లాడాక ఈమెను వివాహం చేసుకో అసంభవం భీష్మ ఇదే నేను కోరే గురురక్షణ ప్రాణత్యాగానికైనా సమర్థించగలను గాని ధర్మ విరుద్ధంగా ప్రతిజ్ఞాత్యాగం చేయలే ధర్మ విరుద్ధం అవునో కాదో నిర్ధారణ చేయటానికి యుద్ధం చేయవలసి వస్తుంది నాతో యుద్ధం చేయవలసి వస్తుంది ఆలోచించుకో ఆలోచించేది ఉంది గురుదేవ తప్పనిసరి అయినప్పుడు యుద్ధానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండవలసిందని తమరే సెలవిచ్చారు అయితే యుద్ధానికి సిద్ధపడు ఆజ్ఞ